కట్టబెడితే మాకిస్తే మేము ఒక అద్భుతమైన మానిఫెస్టోని ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఆ మానిఫెస్టో 33,000 కోట్లతోటి ప్రతి సంవత్సరం 33,000 కోట్లతోటి ఆధునిక విద్యా వ్యవస్థను నిర్మిస్తాం. ఈరోజు ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ ఫారెన్ కంట్రీస్ ఏ విధంగానైతే స్కూల్స్ డెవలప్ చేస్తూ ఉన్నారో ఆ విధంగా 33,000 కోట్లతోటి మేము స్కూల్స్ నిర్మిస్తాం ప్రతి సంవత్సరం. 33,000 కోట్లతోటి ఆధునిక వైద్య వ్యవస్థని నిర్మిస్తాం. 33,000 కోట్లతోటి ప్రజలకు యువత చదువుకున్న యువతకి ఉపాధి కల్పన చేస్తాం. ఈరోజు మనం సాగునీటి వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి ఒక ఎకరా సాగునీటి ఇస్తాం. ఈ విధంగా మేము ఒక 10 అంశాలతోటి కూడుకున్న ఒక మేనిఫెస్టోను కూడా ఇవ్వడం జరిగింది. ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మేము ఖచ్చితంగా ఇవి చేస్తామని ప్రజలకు చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మన ధర్మ సమాజ్ పార్టీ తరఫున అద్భుతమైన నాయకుడు ఉన్నాడు, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు. ఈ బీసీఎస్సీ ఎస్టీ ప్రజాస్వామ్య మాదులు ఎవరైనా సరే యువత విశారదన్ మహారాజ్ గారి ఆలోచనని అర్థం చేసుకోండి. ధర్మ సమాజ్ పార్టీలోకి వచ్చి మీరందరూ పనిచేసి ఈరోజు సామాన్య కార్యకర్తలను కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించి 1,000 కోట్లు ఉన్న రెడ్లతోటి వెలమతోటి ఢీ కొట్టించబోతూ ఉన్నాడు. ఈ విధంగా విశారదన్ మహారాజ్ గారు అతి చిన్న సామాన్య వ్యక్తిని కూడా అద్భుతమైన లీడర్ని తయారు చేస్తుండు. ఈ ధర్మ సమాజ్ పార్టీ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. మీరందరూ ధర్మ సమాజ్ పార్టీలోకి రండి, వచ్చి నాయకత్వాన్ని స్వీకరించండి. ఈ రెడ్లతోటి వెలమలతోటి ఖచ్చితంగా పోటీ పడి మీరందరూ ఈ ధర్మ సమాజ్ పార్టీలోకి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకు అంటే